రెండు ఇరవై రెండో అధ్యాయం ఇరవై ఐదో వచనం నుండి దేవుడు తన పిల్లలైన ఇశ్రాయేలీయులకు ఇచ్చిన నిబంధన. అది చట్టమే, కానీ అందులో ఎక్కువ సంగతులు మంచివి, ధర్మయుక్తమైనవి, న్యాయయుక్తమైనవి, కఠినమైనవి కావు. మనం ఈజీగా చేయగలిగినవే. తండ్రి పిల్లల్ని ఎక్కువగా కష్టపెట్టడు. మీరున్నారు, మీ పిల్లల్ని ఎక్కువ కష్టపెడతారా? కష్టపెట్టరు. పరలోకముందున్న తండ్రి కూడా పిల్లల్ని కష్టపెట్టని వాడు గనక మనకు ఆ గుణం వచ్చింది. మన పిల్లల్ని కష్టపెట్టని గుణం మనకు వచ్చింది. పరలోకముందున్న దేవుడు తన పిల్లల్ని అతిగా ప్రేమించేవాడు. కనుక మన పిల్లల్ని అతిగా మనం ప్రేమిస్తుంటాం. ఈ గుణాలన్నీ మనకెవరో నేర్పినవి కావు, దేవుడిచ్చినవి. భార్యాభర్తల మధ్య బంధాన్ని కూడా ఆయన మాట్లాడుతూ ఆదికాండంలో భర్త భార్యను ఏ విధంగా చూస్తాడు, భార్య భర్త ఎడల ఎలా ఉంటుంది అనేది ఆయన చెప్తాడు. అక్కడ వాళ్ళిద్దరిలో వాళ్ళిద్దరికి వచ్చింది కాదు, అది దేవుడిచ్చింది అంటాం దాన్ని. ఏంటంటే అది పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకుంటాడు అని. రెండవ అధ్యాయం ఇరవై నాలుగో వచనం. రెండవ అధ్యాయం ఇరవై నాలుగు ఆదికాండం. పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి ఆదికాండం రెండో అధ్యాయం ఇరవై నాలుగో వచనం. ఇరవై నాలుగు పురుషుడు తన తల్లిని తన తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనును వారు ఏక శరీరమై ఉందరు. అందరినీ హత్తుకోడు. అక్కడ అందరినీ హత్తుకోమని కాదు, భార్యను హత్తుకుంటాడు. భార్యలు ఉన్నంతకాలం భార్యల మీద కస్సు బుస్సు అంటూ కొడుతూ తిడుతూ సహజంగా పురుషులు ఉంటారు భర్తలు. కానీ భార్య మరణిస్తే ఆ ఎడబాటు భరించలేడండి. భార్య ఉన్నంతకాలం భార్యను పట్టించుకోలేనట్టుగా పురుషులు కనబడతారు, భర్తలు ఉన్నంతకాలం భర్తల్ని పట్టించుకోలేనట్టుగా స్త్రీలు ఉంటారు. కానీ వారిలో ఎవరైనా ముందుగా వెళ్ళిపోతే, చనిపోతే, భార్య చనిపోతే భర్త భరించలేడు, భర్త చనిపోతే భార్య భరించలేదు. తండ్రి చనిపోతే పిల్లలు భరించలేరు. ఇవి ఎడబాటు కాలం వచ్చినప్పుడు అర్థమవుతుంది. ఎడబాటు కాలం రాకముందు తెలియదు. అప్పుడప్పుడు తల్లిదండ్రులు గొడవపడేటప్పుడు, భార్యాభర్తలు గొడవపడేటప్పుడు జాగ్రత్తగా వినాలి. ఇవన్నీ వాస్తవాలు, కల్పితాలు కావు, వాస్తవాలు. అప్పుడప్పుడు భార్యాభర్తలు గొడవపడుతున్నప్పుడు కొన్ని పద ప్రయోగాలు చేస్తారు.
నేనున్నంత వరకేనమ్మాయి మీరు ఎలా ప్రవర్తిస్తారు, నేనంటూ పొగితే అప్పుడు మీకు అర్థమవుతుంది అంటారు. అలాగన్నా తల్లిదండ్రులు కానీ భర్తలను కానీ ఆ మాటలు విన్నవాళ్ళు చేతులెత్తండి. అర్థం కాలేదు ఆ మాటలు. తల్లిదండ్రులు తండ్రి తల్లితో ఏదైనా సమస్య వచ్చినప్పుడు మాట్లాడినప్పుడు కోపంతో అంటాడు, నేను ఉండబట్టే అంతా జరిగిపోతుంది మీకు, నేనంటూ లేకపోతే అప్పుడు మీకు నా అవసరత ఏటో అర్థమవుతుంది అంటాడు. నిజమేనండి, అది కాలానుగుణంగా తెలుసుకోవాలి తప్ప పాఠాలుగా నేర్చుకోకూడదు. పాఠాలుగా నేర్చుకోకూడదండి. ఇది నేనెందుకు చెప్తున్నానని మీరు అనుకోవచ్చు. నా వాళ్ళు నన్ను వదిలి వెళ్ళిపోయారు, ఇది 3వ సంవత్సరం. బాధ అనుభవిస్తాను. వాళ్ళలేమి బాధను అనుభవిస్తూ ఉంటాను. వాళ్ళు చేసే త్యాగాలు, వాళ్ళు పడిన కష్టాలు, నా కొరకు వాళ్ళు చేసిన పనులు, ఇవన్నీ తలుచుకుంటూ పరితపించిపోతూ ఉంటాను. వాళ్ళిచ్చినట్టుగా ఇంకెవరు ఇవ్వలేరండి. వాళ్ళిచ్చినంత 100% ఎవరూ ఇవ్వలేరు. ఒకవేళ అలా అనుకొని కొంతమంది తండ్రులు ఉన్నారనుకోండి, నాకు తెలిసిన వాళ్ళు, మీ అమ్మ చచ్చిపోయింది, నాకెవరినైనా చూడొచ్చు కదా అని పిల్లలతో చెప్పుకుంటారు తండ్రులు. నిజమండి, ఇది అబద్ధం కాదు. ప్రత్యక్షంగా ఓకే ఒంటరిగా ఉన్నారు చూడటం అనేది తప్పు కాదండి. భార్య చనిపోయిన తర్వాత మరి ఒక ఆమెను వివాహం చేసుకున్న తప్పు కాదు దేవుని దృష్టిలో. కానీ వచ్చిన ఆమె గయ్యాలి గంపైతే, ఎక్స్ట్రాఆర్డినరీ అయితే, ఎందుకురా బాబు చేసుకున్నాను అనుకుంటాడు. చాలామంది పిల్లలు అనుకుంటారు, మా అమ్మ చనిపోయిన తర్వాత మా నాన్నగారు వివాహం చేసుకోలేదండి, ఎందుకు? పిల్లల కోసం. పిల్లల కోసం ఉండే. వచ్చే తల్లి పిల్లల్ని ఎలా చూస్తుంది? కన్నతల్లిలా చూస్తుందా? కష్టం అండి, కష్టం. కనుక ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలి అంటే పిల్లలు తమ తల్లిదండ్రుల గురించి గొప్పగా చెప్పుకుంటారు. మా నాన్నగారు చనిపోయిన తర్వాత మా అమ్మగారు మా కోసం ఉండిపోయారండి, త్యాగం చేసింది తన లైఫ్ టైం, సాక్రిఫైస్, తన కోరికలు చంపేసుకుంది. అలాగే తండ్రి తన కోరికలు చంపేసుకున్నాడు.
కొంతమంది తల్లులు మనకు తెలుసండి, ఎక్కువ వింటుంటాం, ఇద్దరు పిల్లలు పెద్దవాళ్ళై తల్లికి పెళ్లి చేశారట. మీడియాలో ఒక సింగరు భర్త ఉన్నాడు, విడిచిపెట్టేశాడు, మరొక ఆయన చేసుకున్నాడు, చేసుకుంటాను అన్నాడు, పెళ్లి చేసిన వాళ్ళు ఇద్దరు మేజర్స్, వాళ్ళిద్దరు తల్లికి పెళ్లి చేశారు. ఆహా, ఏమి సాంప్రదాయం! ఇంక ఇలా ప్రేమలే ఉంటాయండి. అసలు మన దేవుడికి భారీ లేదండి, వాట్ ఏ వండర్ఫుల్ ఫాదర్ అండి. ఇక్కడికి తీసుకురావడానికే మీకు ఇవన్నీ చెప్పాను. మన తండ్రికి భార్య లేదండి. కొంతమంది దేవుళ్ళకి భార్యలుండి మళ్ళీ వాళ్ళ అలగడాలు, వాళ్ళకు కోపాలు, వాళ్ళ పక్షాన వీళ్ళు యుద్ధాలు తలపకూడదు కదండి. మనకు తల్లి లేని మన తండ్రి, ఎందుకు తల్లి లేదు ఆయనకి? మనమేమైపోతాం? ఒకళ్ళమా ఇద్దరమా? ఒకళ్ళమా ఇద్దరమా? మనం కోటాను కోట్లు. కనుక భవిష్యత్తులో ఇలాంటి భయంకరమైన పరిస్థితులు నెలకొంటాయని ఏదైనా వనంలో ఆదాముతో పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి భార్యను హత్తుకు ఆల్రెడీ విడిచిపెట్టాడు అంటే బయటకు తగిలేయటం కాదండి. తల్లిని తండ్రిని విడిచి అంటే విడిచేశాడు అంటే బయటికి గెంటేశాడని కాదు. ఫస్ట్ ప్రియారిటీ తల్లిదండ్రులకు ఇవ్వాలి, రెండో ప్రియారిటీ కట్టుకున్న భార్యకి ఇవ్వాలి, మూడో ప్రియారిటీ కన్న పిల్లలకి ఇవ్వాలి. నీ బంధం కదా ఇదంతా, ఇది కుటుంబ బంధం, దేవుడు ఏర్పాటు చేసిన బంధం అని ఆదాముతో ఏమంటాడు, అవ్వతో ఏమంటాడు, ఆ కింద చెప్తాడు. అవ్వను చూసి అంటాడు ఆదికాండం, శాపం ఇస్తాడు కదా మూడో అధ్యాయం 16వ వచనంలో. మూడో అధ్యాయం 16వ వచనంలో ఆయన స్త్రీతో, ఆయన స్త్రీతో, స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భవేదనను, నీ ప్రయాసాన్ని నీ గర్భవేదనని నేను మిక్కిలి హెచ్చించదను, మిక్కిలి హెచ్చిస్తాను, నువ్వు తప్పు చేశావు కనుక శిక్ష, తప్పు చేసావు కనుక శిక్ష నీకు, లేకపోతే నీకు అసలు శిక్ష ఉండదు. వేదనతో పిల్లల్ని కంటావు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, భర్త ఎడల నీకు వాంఛ 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 వాంఛ. నా భర్త ఏమైపోతున్నాడు, బయటకు వెళ్ళాడు, ఇటు అటు చూస్తున్నాడు, ఇటు ఇటు చూస్తున్నాడు, ఇటు ఇంటి ఎదురుకుండా చూస్తాడు, ఇటు బయటకు వచ్చి కూర్చుంటాడు, ఇటు అబ్బబ్బబ్బబ్బబ్బా. ఆడవాళ్ళ బాధలండి బయటికి చెప్పరు కదా. పొరపాటును ఎవరితోనైనా మాట్లాడావనుకో, ఏంటి మధ్య ఎక్కువ మాట్లాడుతున్నారు అంటది. వాంఛ శిక్ష పడింది నీకు. ఏ పండు ఎలా ఇచ్చావు తినమని, పండు ఎందుకమ్మా ఇచ్చావు తినమని, వాడిని మడి ఏడు, వాడిని పడి ఏడు అన్నాడు. అందుకే వాడి మీద పడేడు. తప్పు చేస్తేనే దేనికైనా శిక్ష అమలు జరుగుతుందో దేవుడి దగ్గర. నీ మంచికి అన్నీ చేస్తే నువ్వేదో మంచి చేసినట్టు పండు తిని మీ ఆయనకి ఇస్తావా?
25వ వచనంలో ఈ నిర్గమాకాండం 22:85లో నా ప్రజలలో నీ యొద్ద నుండి ఒక బీదవానికి సొమ్ము అప్పిచ్చిన ఎడల వడ్డీకిచ్చు వాని వలె వాని ఎడల జరిగింపకూడదు వానికి వడ్డీ కట్టకూడదు డబ్బు వడ్డీకి ఇవ్వకూడదండి మీరు ఎవరైనా వడ్డీలకి డబ్బులు ఇస్తున్నారేంటి చాలా ప్రమాదం చాలా ప్రమాదం బ్యాంక్ వాళ్ళే వడ్డీకి ఇస్తారు బ్యాంక్ వాళ్ళే వడ్డీకి ఇస్తారు నేను ఇస్తే తప్పేటంటాడు ఒకడు వాళ్ళు వడ్డీకి ఇవ్వబట్టే బ్యాంకుల్ని కోట్లు 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 బ్యాంకుల దగ్గర అప్పు చేసి పరారైపోతారు అది ఆలక శిక్ష నీ చేతనైతే పేదవాడికి ఇవ్వు అప్పు అంటే మళ్ళీ అదే సొమ్ము తిరిగి ఇచ్చేస్తావు వడ్డీ లేకుండా అందుకే వడ్డీకి ఇవ్వకూడదండి అలానే ఊరకనే ఇవ్వమని కూడా చెప్పలేదు ఆయన నీ కష్టార్జితం కదా నీ దగ్గర ఉన్నది నీ కష్టార్జితం కదా నువ్వు దాచుకున్న కష్టార్జితం కదా అలానే అది ఊరకే ఇవ్వమని కాదు నీకు ఎక్కువగా ఉంటే ఊరకివ్వు ఊరకనే ఇవ్వు నీకు ఎక్కువగా ఉంటే ఊరకనే ఇవ్వు ఎంత మంచి గుణం అండి దేవుడిది లేదు నువ్వు దాచుకున్నది నీ కుటుంబం కోసం భద్రపరుచుకున్నది భవిష్యత్తు కోసం దాన్ని నువ్వు ప్రక్కన పెడుతున్నావు పిల్లల కోసం ఓ ప్రక్కన పెడుతున్నావు అనుకో ఊరకనే ఇవ్వు అప్పివ్వు మళ్ళా ఇచ్చేస్తాడు నా ప్రజలలో నీ యొద్ద నుండి ఒక బీదవానికి సొమ్ము అప్పిచ్చిన ఎడల వడ్డీకిచ్చు వాని వలె వాని ఎడల జరిగింపకూడదు వానికి వడ్డీ కట్టకూడదు తీసుకునేవాడితో చెప్తున్నాడు వడ్డీ కట్టొద్దు మరి తీసుకున్నావు గనక అనుకున్న రోజున ఇచ్చే ఆయనకి ఈ వడ్డీ అనేది ఎందుకు వచ్చింది అనుకుంటే తీసుకున్నాడు ఇవ్వడం మానేస్తాడు వాడికి డబ్బులు అవసరమైనప్పుడు ప్రతిరోజు వచ్చి వీడి ఇంటి మీద పడి అప్పు అడుగుతున్నాడు తీరా ఇచ్చిన తర్వాత అప్పిచ్చినవాడు తీసుకున్నవాడు ఇంటికి వెళ్ళి నా డబ్బు నాకు ఇచ్చి అని అడుగుతుంటాడు ఇలాంటి మెలికలన్నీ ఉంటాయనే ఈ వడ్డీ వ్యాపారం అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు వీళ్ళిద్దరి మధ్య జనం సాతాను సాతాను దేవుడు కాదు మీరింటి మీద సుమారు 100 రూపాయలు అప్పు తీసుకున్నారనుకోండి ఇల్లు కట్టుకోవడానికి అనుకుందాం ఎగ్జాంపుల్ తక్కువ అమౌంట్ ఎందుకు చెప్పానంటే మీకు లెక్క క్లారిటీగా ఉంటుందని 100 రూపాయలు బ్యాంక్ వాళ్ళు ఇల్లు కట్టుకోమని అప్పిస్తే నువ్వు వడ్డీ ఎంత కట్టాలో తెలుసా 80 రూపాయలు వడ్డీ కట్టాలా 20 రూపాయలు అసలు కట్టాలి బ్యాంక్ రేట్లండి బ్యాంకు డబ్బు ఇచ్చేస్తున్నారు బ్యాంకు డబ్బు చూడండి చాలామంది సెల్స్లోను మీకు రుణం కావాలా ఇల్లు కట్టుకోవడానికి రుణం కావాలా ఆళ్ళే ఆడలిస్తున్నారు మనకి బస్సుల మీద అడ్వర్టైజ్మెంట్లు పెద్ద పెద్ద బోర్డుల మీద అడ్వర్టైజ్మెంట్లు కారు కొనుక్కోవడానికి అప్పు కావాలా మోటార్ సైకిల్ కొనుక్కోవడానికి అప్పు కావాలా ఎందుకు 1 రూపాయి ఇస్తే 80 పైసలు వాళ్ళకి 20 పైసలు మన అసలు మనకి ఇల్లు కట్టుకోవడానికి 100 రూపాయలు ఇచ్చాడు అనుకోండి అనుకోండి 100 రూపాయలు ఇచ్చాడు అనుకోండి 80 రూపాయలు వడ్డీ కడుతూ 20 రూపాయలు అసలు కట్టాలి
మనం అనుకుంటాం అబ్బా 100 రూపాయలు ఇచ్చాడు 20 ఏనండి నెలకు మనం కట్టడం అంటాడు 20 కాదురా 100 ఆ 80 చెప్పు వడ్డీ మళ్ళా బ్యాంక్ వడ్డీ ధర్మ వడ్డీ అని చెప్తాం మరలా దోపిడీ అండి బ్యాంకుల దోపిడీ బ్యాంకుల దోపిడీ అప్పుడు అసలు ఎంత తీర్చాలి నెలకు 20 రూపాయలు చెప్పున 100 రూపాయలు అప్పు తీసుకుంటే 5 నెలలు తీర్చాలి 5 20 లు 100 అసలు ఎప్పుడు తీరుతది 5 నెలలకు తీరుతది ప్రతి నెల 20 20 20 20 20 20 100 వడ్డీ ఎంత కట్టావు బాబు 80 80 80 80 80 400 వడ్డీ 100కి ఎంత వడ్డీ కట్టావో తెలుసా అంటే అప్పుకి చాలా టైం ఇచ్చాడు అనుకుంటా నువ్వు నువ్వు అనుకుంటావు ఈ మధ్యన కొత్త అడ్వర్టైజ్మెంట్ ఒకటి ఇస్తున్నారు ఎక్కువ వడ్డీలు కట్టలేక ఎవరైనా బాధపడుతున్నారా బ్యాంకులకి మేము తక్కువ వడ్డీకి మీ బ్యాంక్ అప్పు మాకు అప్పచెప్పేయండి మేము తీర్చేస్తాం అంటున్నారు బ్యాంకులకి ఎక్కువ వడ్డీ కట్టలేక బాధపడుతున్నారా మీరు ఇన్స్టాల్మెంట్లు ఈఎంఐలు కట్టలేక బాధపడుతున్నారా అయితే మా దగ్గరికి రండి మీ అప్పు మేము తీర్చేస్తాం మీ బాకీను ఒక 10 సంవత్సరాలు తీర్చుకోండి అన్నాడు అక్కడికి వెళ్తే గాని మనకు అర్థం అవదు వీడే తినేస్తున్నాడు మనల్ని వీడి దగ్గర తినబడుతున్న మనం కట్టలేక నానా కష్టాలు పడుతుంటే వీడు పిలుస్తున్నాడు వరల మనకు అప్పు ఇవ్వడానికి అప్పులో ఉన్న మనకి అప్పు ఇవ్వడానికి అంటే వీడు నిన్ను 10 ఏళ్ళు బలేసేస్తే ఆడు నిన్ను 20 ఏళ్ళు బలేసేస్తాడు అదండి టాప్ అప్పులు బాటమ్ అప్పులు మిడిల్ అప్పులు అనుకుని ఆర్డర్ లాగానే కంగారు పడిపోయి సెలలో రాగానే తెల్లవారికి వెళ్ళి బ్యాంకు దగ్గర కాసేస్తారు మోసం అంత మోసం మన్ని నా పిల్లలకి పాఠం చెప్పాలి కదండి మీరు పాడైపోతున్నారు కదా ఆ వచ్చే డబ్బులే చూస్తున్నారు కానీ మీ కట్టి పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో మీరు ఊహించుకుంటారా ఇల్లు రాయమంటాడు షూరిటీ లేకపోతే నీ స్నేహితులు ఎవరైనా ఉద్యోగస్తులు అయితే వాళ్ళని షూరిటీ సంతకాలు పెట్టమంటాడు నువ్వు కట్టకపోతే ఆడపిల్లకు పట్టుకుంటాడు దేవుని పిల్లలారా వడ్డీ తీసుకోవటం చాలా నేరం ఇరవై ఆరో వచనం నీవు ఎప్పుడైనాను నీ పొరుగువాని వస్త్రమును కుదువుగా తీసుకుని నీడల సూర్యుడు అస్తమించు వేళకు అది వానికి మరలా అప్పగించు నీకు ఏదైనా వస్త్రం అవసరం అనుకో మళ్ళీ అడుగుతారు కదా వదిన పెళ్ళికి వెళ్తున్నాను చేరుంటేస్తావా కట్టుకొని వెళ్ళి వచ్చేస్తానంట తీసుకో పర్వాలేదు అక్కలు వదినలు అని పిలుచుకుంటారు కదా ఇవ్వండి కానీ సాయంకాలానికి ఇచ్చే రగడమాపేకు తీసుకున్నది ఇచ్చేయడం అలవాటు చేసుకో చాలామంది అండి ఒరే నీ చొక్కా ఎవరా వేసుకుంటాను ఒరే నీ కోట్ ఎవరా ఫోటోకి వేసుకుంటాను ఆ ఫోటో స్టూడియోకి వెళ్తే ఎవడో పాత కోటుని భుజాన్ని వేసి ఫోటో తీసేస్తాడు
నీవు ఎప్పుడైనను నీ పొరుగువాని వస్త్రమును కుదువుగా తీసుకొని నీడల సూర్యాస్తమయానికి అది వానికి మరలా అప్పగించు. వాడు కప్పుకొన్నది అదే అదే కదా కప్పుకుంటున్నాడు, అదే కదా కట్టుకుంటున్నాడు. కప్పుకున్నా కట్టుకున్నా అదే కదా, నీకు ఇచ్చిందే కదా. మరి వాడికి మరి వాడు కట్టుకోవాలి కదా, వాడుకున్నది ఒకటే కదా. నీకు ఇచ్చాడంటే వాడు గొప్ప మనస్సు వాడది. ఇవ్వండి, తీసుకున్న వాళ్ళు ఇచ్చేయండి. ఏమండి ఇవ్వండి, తీసుకున్న వాళ్ళు ఇచ్చేయండి. ఇచ్చిపుచ్చుకోవటం మంచి కొనాలండి. ఇవన్నీ ఒక్కొక్కరు అక్కకి అక్కది చెల్లి కట్టుకుంటుంది, చెల్లిది అక్క కట్టుకుంటుంది, అన్నది తమ్ముడు వేసుకుంటాడు, తమ్ముడిది అన్న వేసుకుంటాడు. తప్పు కాదు కదండి. ఇరవై ఏడవ వచనంలో వాడు కప్పుకున్నది అదే, అది వాని దేహమునకు వస్త్రము. వాడు మరి ఏమి కప్పుకొని పండుకొనును? నేను దయగలవాడను ఈయన అంటున్నాడు. ఈయన ఇన్వాల్వ్ అయ్యాడు. దేవుడు నువ్వు ఇవ్వకపోతే వాడేం కప్పుకొని పడుకుంటాడు? ఆ రాత్రి నీకు ఇచ్చేశాడు కదా, నువ్వు ఇవ్వలేదు కదా. ఈయన అంటాడు నువ్వు ఇవ్వలేదన్నందుకు వాడి దగ్గర కోపం ఉండొచ్చు, నీ మీద బాధ ఉండొచ్చు, కానీ నా బాధ ఏంటో చెప్తున్నట్టు చూడండి. దేవుడు మధ్యలో దేవుడు ఎంటర్ అయ్యాడు. ఎంటర్ అయ్యి అంటాడు నేను దయగలవాడను, మరి నేను దయగలవాడను. వాడు నాకు మర్ర పెట్టిన ఎడలా నేను విందును మీ తోలు తీయటానికి. నాకు గాని చెప్పాడో తండ్రి వస్త్రం ఉంటే నీ పై వస్త్రాన్ని అడిగితే ఇమ్మన్నావు కదా, మరి నీ మాట ప్రకారంగా కదా నేను ఇచ్చాను. వాడు ఇవ్వటం లేదని కానీ దేవుడికి ప్రార్థన కంప్లైంట్ ఇచ్చావనుకో, ఈయనేమంటున్నాడు నేను దయగలవాడను, వాడు నాకు మొర్ర పెట్టిన ఎడల నీ మీద నాకు కంప్లైంట్ ఇస్తే నేను విందును. నేను వింటే పరిస్థితి ఎలాగుంటుందో మీకు తెలుసు కదా అంటున్నాడు దేవుడు. వద్దండి, దేవుడి వరకు వెళ్ళకండి, దేవుడి వరకు వెళ్ళకండి. కనుక ఎప్పుడు కూడా మనం ఏది చేసినా భూమి మీద పైనంటూ ఒక ఆయన ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు అని మాత్రం మర్చిపోకండి. అందుకే చాలామంది బాగా నష్టపోయిన తర్వాత వాళ్ళు ఉపయోగించే పదం ఏంటో తెలుసా? ఈ పదమేనండి, సరేలండి మీరు చేసింది చేశారు కదండి, మాకు ఉన్నాడండి దేవుడు పైన, ఆయన చూస్తాడు, చూస్తాడండి, నిజంగా చూస్తాడు. ఆ మాట అంటే నిజంగా చూస్తాడు నిన్ను. కొంతమందికి తీసుకుంటే ఇవ్వబుద్ధి అయిదండి, అదేం క్యారెక్టర్ కానీ తీసుకుంటారు కదండి. వాళ్ళు ఎవరు అడిగినా ఎవరు? అప్పుడు నిన్ను ఎవరు చూసుకుంటారు? నీకు రావలసినవి పోతాయి. ఇప్పుడు ఈ ఒక్కటి నువ్వు తిరిగి ఇవ్వకపోతే నీ దగ్గర ఉన్నవి పోతాయి. మర్చిపోకూడదు, ఏం పోయాయో తర్వాత లెక్కలు చూసుకుంది. కానీ దేవుడు ఊరుకోడు. ఇవన్నీ భయముతో కూడిన దేవుని ఆజ్ఞలు. అంటే ఇశ్రాయేలీలు కానివ్వండి, దేవుని ప్రజలు క్రైస్తవులు కానివ్వండి, చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి మనం. అబద్ధాలు ఆడకూడదు, తప్పుగా మాట్లాడకూడదు,
తప్పులు చేయకూడదు. చాలా జాగ్రత్తగా మన జీవిత కాలాన్ని గడపాలి. 24 గంటల్లో ఒక 8 గంటలు నిద్రపోతాం అనుకోండి, నిద్రపోతే ఆ కాలం లెక్కింపు కాదు. అందులో నువ్వు ఏ తప్పులు చేస్తున్నావో అది దేవుడు పట్టించుకోడండి. ఎందుకంటే నువ్వు నీ మైండ్ ఆబ్సెంట్ అయిపోద్ది. 24 గంటల్లో ఇంకా 16 గంటలు ఉంటాయి. నువ్వు 8 గంటలే కదా పడుకుంటావు, 16 గంటలు ఉంటాయి. ఈ 16 గంటల్లో తెల్లవారు లేచిన కాడి నుంచి నిద్రపోయినంత వరకు నువ్వు మాటల్లో కానీ చేతల్లో కానీ చూపుల్లో కానీ నడతల్లో కానీ తేడా జరిగిందో దేవుడికి లెక్క చెప్పాలి. మర్చిపోకండి, అవన్నీ లెక్కల్లో పడిపోతుంటాయి. చాలామంది అరువు పెట్టుకుంటారండి కిరాణా కొట్ల దగ్గర, కిరాణా కొట్ల దగ్గర అరువు పెట్టుకుంటారు. పుస్తకం తీసుకెళ్ళి బాబా మాకు ఎదుగు ఒక 2 కేజీలు కందిపప్పు ఇచ్చాడు, 2 కేజీలకు డబ్బులు వేసి కందిపప్పు వేసి నీకు ఇచ్చేస్తారు, అక్కడ సంతకం పెడతాడు. డబ్బులు ఇవ్వడం మానేసామనుకో బుక్ నిండిపోతుంటుంది. డబ్బులు ఇవ్వటం లేదనుకో బుక్ నిండిపోద్ది. బుక్ నిండిపోయిందనుకో నువ్వు షాపుడు కనబడ్డం మానేస్తావు. షాపుడు నీ కనబడ్డం మొదలెడతాడు. నాలుగు రోడ్ల జంక్షన్లో ఫిల్టర్ పట్టుకున్నాడు అనుకో అంతే నీ పరువు. అంతకంటే కఠినంగా దేవుడు ఉంటాడు. ఇది ఎందుకు చెప్పానంటే నువ్వు తప్పులు చేసుకుంటూ నాకేమీ జరగటం లేదు అని నువ్వు అనుకుంటే నీ బుక్ నిండిపోద్ది. అప్పుడు గ్రంథములు తెరవబడెను. ఒక్కొక్కరికి ఒక్కొక్క బుక్ కాదండి, మనం చేసిన పాపాలకి. ఏమండి నేను రోజుకి 2-3 పాపాలు కట్టే ఎక్కువ చేయనండి అన్నావనుకో, ఒక పేజీలో మొదటి 3 లైన్లే ఉంటాయి. ఒక పేజీలో 3 లైన్లే రాస్తుంటాయి, మిగతా పేజీలు ఇంకా 99 పేజీలు ఉన్నాయి. కానీ ఆ రోజట ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం 12 వచనంలో కాగితాలు తేబడెను, చిన్న పుస్తకములు తేబడెను. 50 పేజీలు చిన్న చిన్న నోట్స్ బుక్లు తేబడెను అని లేదు అక్కడ. ఏమి తేబడతాయట? గొప్పవారు కానీ కొద్దివారు కానీ. భూమి మీద గొప్పవారు అనుకునేవాళ్ళు, కొద్దివారు అనుకునేవాళ్ళు. మృతులైన వారందరూ, పాపాలు చేసి మరణించిన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడి ఉండుట చూసి సింహాసనం ఎదుట నిలబడతారు. అప్పుడు గ్రంథములు విప్పబడెను. గ్రంథములు విప్పబడి, గ్రంథములు నోట్సులు కాదా? నోట్సులు కాదు, పేపర్లు కాదా? పేపర్లు కాదు, గ్రంథములు. గ్రంథములు విప్పబడెను. మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథమును విప్పబడెను. గ్రంథములు అంటే మన గ్రంథాలు, మనం చేసిన నేరాలు వ్రాయబడిన గ్రంథాలు. అలాగని ఒక్కొక్కరికి ఒక్కొక్క గ్రంథం అనుకుంటున్నారా? కిల్లరు వీరప్పనుకున్నాయంటే ఒకటి రెండు గ్రంథాలు కాదు, సదాం హుస్సేన్కి ఒకటి రెండు గ్రంథాలు కావు. వాడు స్థాయిలో వాడు పెద్ద నేరాలు, మన స్థాయిలో చిల్లరగా విపరీతమైన పాపాలు చేస్తాం మనం. ప్రతిదానికి అబద్ధమే కదండి మనం. మనకి ఈజీగా మొదట వచ్చే మాట నాలిక అబద్ధం. ఎందుకు ఈ మాట అన్నావు అంటే, ఎందుకు ఈ మాట అన్నానంటే అని మనం మొదలెడతారు. అదొకటి మన కింద కోర్టులను బోన్లో నిలబెడతారు జడ్జి, అడుగుతాడు
నువ్వు సైకిల్ మీద వెళ్ళినప్పుడు మరొకరిని వెనకాతలు ఎక్కించుకున్నావా అని అడుగుతాడు. డబుల్స్ వెళ్ళకూడదు కదండి సైకిల్ మీద ఒకప్పుడు. ఎందుకంటే అన్నాం అనుకో, 100 అంటాడు, అంటే 100 రూపాయలు. అది కాదు సార్ అన్నాం అనుకో, 200 అంటాడు. నువ్వు ఎందుకు ఎక్కించుకున్నావో చెప్పరా బాబు, ఎక్కించుకున్నావా లేదా? ఎక్కించుకున్నాను మహాప్రభు అన్నావు అనుకో, 50 రూపాయలు ఫైన్ కట్టేసి వెళ్ళిపో అంటాడు. ఎందుకు ఎక్కించుకున్నాను అన్నావు అనుకో, మరొక 50. ఏటి సార్ మాట అన్నందుకే 50 100. ఆ బెంచుకుమ్మ చేసేస్తుంటాడు అక్కడ. ఇలా వాదించి వాదించి వారించి 2000 కట్టేసి నువ్వు వెళ్ళిపోతావా, 2 ఏళ్ళు జైలుకి వెళ్తావా అని అడుగుతాడు. ఊరు బాబో, ఎంత పని అయిపోయింది. కనుక మీరు దేవుడి దగ్గర ఇలా మాట్లాడారనుకోండి, గ్రంథాలు విప్పబడినప్పుడు నువ్వు ఒక పెద్ద గ్రంథ సాంగుడులా సంగతులు చెప్పావు అనుకో అక్కడ. ఊరుకోడు. మనిషే ఊరుకోలేనప్పుడు దేవుడు ఊరుకుంటాడని ఎలా అనుకుంటున్నారా మీరు? విడిచిపెట్టడు. అందుకని ఏమంటాడు, నేను దయగలవాడను. అవతలోడికి అన్యాయం చేసేసి నువ్వు మళ్ళీ మాట్లాడుతున్నావా ఎక్కువగా? నేను దయగలవాడను, వాడు నాకు మొరపెట్టిన ఎడల నేను విందును. దేవుని పిల్లలారా, దేవుడు రాయించినటువంటి బైబిల్లోని శాసనాలన్నీ కూడా మనల్ని భక్తి మార్గంలోను సన్మార్గంలోను ధర్మ మార్గంలో నడిపించడానికే తప్ప మనల్ని పాడు చేయటానికి కాదు. నిజంగా అండి, ఆనాటి నుండి ఈనాటి వరకు ఈరోజు మన సంఘంలో మీకు చెప్పబడుతున్న ఇలాంటి పాఠాలు చిన్ననాటి నుండి మనము మన పిల్లలు నేర్చుకుంటే అసలు మనం ఇలా అవ్వకపోదు అండి. అబద్ధం అంటే ఏంటో మనకు తెలియకుండా పోయేది, మోసం అంటే ఏంటో తెలియకుండా పోయేది, మానభంగం అంటే తెలియకుండా పోయేది, చంపడం అంటే తెలియకుండా పోయేది. కానీ ఈరోజు అన్నిటిలో మితిమీరిన వాతావరణంలో మితిమీరిన పరిస్థితుల్లో క్రూరంగా నరజాతి నాశనం అయిపోతుందండి. అందుకేనండి ఈ భయంకరమైన విపత్తులు. తెల్లవారితే ఏం జరుగుతుందో, ప్రపంచంలో ఏమోలో మనకు తెలియదండి. భూమి బద్దలవచ్చు, అగ్నిపర్వతం పేలవచ్చు, వరదలు రావచ్చు, తెగుళ్ళు పుట్టచ్చు, చచ్చిపోతున్నారండి. ఏ మందు వాడండి, ఆ మందు వాడండి అంటారే కానీ మీ బ్రతుకు మార్చుకోండి అని ఎవరు చెప్తారండి? మనం తప్ప. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ.